హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ శ్రీష చీకటి. ఈరోజు మీకు నేను లాస్ట్ టైం ఒకసారి మినీ మిల్ అన్ని చూపించాను కదా, దానికి సంబంధించిందే ఇదే వీడియో. అప్పుడు ఏదో మామూలుగా తీసేసి పెట్టేశాను, ఇప్పుడు మీకు క్లియర్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేద్దామని వీడియో పెడుతున్నాను. చూడండి, ఇది ప్రెస్టేజ్ కంపెనీ వాళ్ళది. ఓన్లీ గ్రైన్స్ అంతే దీనిలో మనకి గ్రైండ్ అవుతుంది. ఇదిగోండి, గ్రైన్ గ్రైండర్ మేడ్ విత్ ప్రైడ్ ఇన్ ఇండియా. ఇది మేడ్ ఇన్ ఇండియా నుండి మనకి ఒక 1 అవర్కి వచ్చేసి 3 to 5 kgs, మినిమం 3 kgs అంటూ కంపల్సరీ మనకు 1 అవర్లో అవుతుంది. కానీ ఎక్కువ మనం ఇచ్చేసుకుంటే ఇది మనకి లైఫ్ రాదు. సో మనం గ్యాప్ గ్యాప్లో మనం చేసుకుంటే ఒక 1 అవర్కి మళ్ళీ ఒక 1/2 అవర్ గ్యాప్ ఇచ్చాము అని అంటే మనకి లైఫ్ ఉంటుంది దీనివల్ల. చూసారా, ఫ్రెష్లీ గ్రైండ్ యువర్ ఫ్లోర్ యువర్ ఎవ్రీ మీల్. నిజమేనండి ఇది. నాకు ఇంట్లో నేను కొంచెం కొంచెం 2 kgలకి మిల్క్ దీనికి గ్రైండ్ చేసుకోవటం, మళ్ళీ అది అయిపోయిన వెంటనే మళ్ళీ అలా చేసుకుంటున్నాను. ఇదివరకైతే ఇది లేకముందైతే పెట్టుకుని తీసుకువెళ్ళండి, మిల్క్ మిల్ వేయించుకురండి అని అని చెప్పేసి వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళని బతిమాలుకుంటూ కూర్చోవలసి వచ్చేది. ఇప్పుడైతే అసలు ఆ ప్రాబ్లమే లేదు. జొన్న రవ్వకి, గోధుమ పిండికి, శనగపిండికి అండ్ బియ్యం పిండి, ఇడ్లీ రవ్వ అన్నీ బాగా అవుతున్నాయి. చూడండి ఇక్కడ, ఇది లోపల ఉంటుంది దీని మోటార్ అనేది. ఇది పైన గిన్నె, దానిలో 1 kg పడతాయి మనకి గ్రైండ్ చేసుకోవడానికి. ఇది పైన ఒక మర అన్నమాట, కింద ఒక మర. ఇది మనకి ఇంట్లో ఉన్న తిరగలి ఎలా ఉంటుందో రాయి, అదే తిరగలి రాయి అన్నమాట ఇది కూడాను. కాకపోతే చిన్న సైజు. ఇది కొంచెం చూడండి, రాయిలాగా ఉంది కదా, మనకి రోళ్ళు వస్తున్నాయి కదా బ్లాక్, ఆ టైప్ అన్నమాట ఇది. చూసారా, ఇది ఇక్కడ చిన్న హోల్స్ ఉన్నాయి కదా, ఇగోండి అటు ఇటు దానిలో స్ప్రింగ్స్ ఉంటాయి. ఆ పైనని దానికి అటాచ్ చేసి పెట్టాలన్నమాట. ఆ ఫ్లోర్ అక్కడ రెడీ అయిన ఫ్లోర్ వచ్చి దీనిలో ఈ హోల్లో నుండి వస్తుంది బయటికి. ఇక్కడ మనం ఒక గిన్నె కానీ లేదా కవర్ కానీ మనం అటాచ్ చేసి పెట్టుకోవచ్చు. ఇది దీనివల్ల మనకు ప్రాబ్లం ఏంటంటే, ఒక్క బియ్యండి మనం మిక్స్ గ్రైండ్ చేసినప్పుడే మనకి మొత్తం అంతా ఇల్లంతా పిండి వచ్చేస్తుంది. అందుకని మనం కవర్ పెట్టుకోవాలి. కవర్ క్లోజ్ చేసి పెట్టామంటే మనకి అంత ఇబ్బంది అనిపించదు ఇంకది. చూసారు కదా, ఇదిగోండి ఈ రాయి వల్ల ఇదవుతుందనమాట అంతా. ఈ రాయి పైకున్న ఆ రాయి, ఈ రెండు కలిపి ఇదవుతాయి, ఈ హోల్ల నుండి వస్తాయి అన్నమాట మనకి గ్రెయిన్స్. చూసారు కదా, ఇదిగోండి ఇలా ఈ గిన్నె ఫిక్స్ చేసుకోవాలి. మనకి ఫైన్ అండ్ కోర్స్ అని ఉంటుంది. ఫైన్ అంటే స్మూత్గా అయిపోతుంది అనమాట పిండి, కోర్స్ అంటే రవ్వ కింద వస్తుంది. సో నేను పిండి, శనగపిండికి కానీ గోధుమ పిండి కానీ లేకపోతే సున్ని పిండికి కానీ ఇవైతే నేను ఫైన్లో పెట్టేసుకుంటాను. అంటే లాస్ట్ అనమాట ఇంకది నిదానంగా అవుతుంది. 1 kg పప్పు ఆడాలంటే దీనిలో 1/2 అవర్ అంటే ఈజీగా పడుతుంది. రవ్వకైతే అసలు మనకి మీరు ఎంత వేసినా కానీ ఇంకా త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇదిగోండి, ఇది బటన్ కూడా ఆన్ ఆఫ్ బటన్ కూడా చాలా ఈజీ. చూసారా ఎలా తిరుగుతుందో లోపల. లోపల ఈ చెక్క లోపల మోటార్ ఉంటుందండి, మనకి వాటర్ పడితే ఇబ్బంది అవుతుంది అనే ప్రాబ్లం కూడా లేదు ఇందులో. ఈ బౌల్ని ఇలా తిప్పేసుకోవాలి మనం. మనకి టైట్ కావాలి, మనకి ఫ్లోర్ కావాలి అని అనుకున్నప్పుడు దాన్ని ఫైన్ సైడ్కి తిప్పేసుకోవాలన్నమాట. ఫుల్ టైట్ అయిపోతుంది ఫైన్ సైడ్కి అయితే. నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా శనగపప్పు కానీ లేదా సున్నిపిండి కానీ దీనికి గ్రైండ్ చేసినప్పుడు నేను ఒకసారి అవి చిన్న వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తాను దాన్ని. ఇప్పుడైతే నేను ఇక్కడ జొన్న రవ్వ ప్లస్ జొన్న పిండి, ఇదిగోండి పిండి చూసారా స్మూత్గా ఎలా పడుతుందో, ఫుల్ టైట్ పెట్టేశాను ఇక్కడ నేను. అదిగోండి నేను వేసంటే మా బాబు నేను కూడా పడతా అంటున్నాడు.
లాగా నిదానంగా స్లోగా వస్తుంది. అదే రవ్వ అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఉంది బటన్, ఆన్ ఆఫ్ బటన్ ఇది. అది 1 కేజీ బౌల్ అన్నమాట. మనం 1 కేజీ వేసేసుకుని దాని నిండా నింపేసుకుని మనం హాయిగా మన పని మనం చేసుకుని వచ్చేయచ్చు. అది నిదానంగా గ్రైండ్ అవుతూ ఉంటుంది, అది ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వదు. కాకపోతే మనకి ఇది గ్రైండ్ అయ్యేటప్పుడు సౌండ్ ఎక్కువగానే వస్తుంది. ఇది అంటే మిల్లింగ్ అయ్యేటప్పుడు సౌండ్ వస్తుంది. మిల్లింగ్ ఆఫ్ అంటే ఇక్కడ దీనిలో ఉన్న గ్రైన్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి, దానిలో ఉన్న గింజలన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఇది ఆ సౌండ్ అనేది కంట్రోల్ అయిపోతుంది. చూసారా చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మనం దీనికి పిండి కానీ, జొన్న పిండి కానీ, గోధుమ పిండి కానీ చాలా ఈజీగా అవుతుంది. బయటికి కూడా వెళ్ళే పని ఉండదు. ఎప్పటికప్పుడు 1 కేజీ మనం జగ్గిలా మిల్లింగ్ వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే ఇడ్లీ రవ్వ కూడా చాలా బాగా అవుతుంది, బాగుంటుంది ఇడ్లీ రవ్వ కూడాను. మనం బియ్యమే కదా, చూడండి మనం తిరగలలో ఎలా విసురుతామో ఇక్కడ ఇది కూడా అలాగే విసురుతుంది లోపల. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది మిషన్ కదా, లోపల మోటార్ ఉంటుంది, ఆ మోటార్ ద్వారా ఇది అవుతుందన్నమాట. మనం ఈ ఫైన్ కోర్స్ మన అడ్జస్టబుల్ బట్టి ఉంటుంది. ఇక్కడ చూసారా త్వరగా కంప్లీట్ అయిపోతుంది. నేను ఇక్కడ రవ్వే కదా మిల్లింగ్ వేసేది, సో రవ్వ కాబట్టి త్వరగా అవుతుంది. అదే ఫ్లోర్ అంటే పిండికి అయితే కొంచెం లేట్ పడుతుంది అన్నమాట. మొత్తం బాగా ఎండబెట్టాలండి ఇవన్నీ, గ్రెయిన్స్ అనేవన్నీ ఎండబెడితేనే మనకి త్వరగా పౌడర్ అవుతాయి అన్నమాట. జొన్నలు, సజ్జలు, రాగులు, మినప్పప్పు, మినప్పప్పు అంటే సున్నిపిండికి కూడా. చూసారు కదా రవ్వ అయిపోయింది. చూడండి మా బాబు, ఆయన కూడా నేను చేస్తాను నేనేస్తాను అని అనుకుంటా ముందుకు వస్తున్నాడు. వద్దమ్మా అంటే ఇదిగోండి బియ్యం కూడా నేను ఇడ్లీ రవ్వకి వేస్తున్నాను. కడిగి 1.5 గంట నేను వేడినీళ్ళలో నానబెట్టేసి ఇడ్లీ రవ్వకి ఎండబెట్టాను. నానబెట్టి 1.5 గంట వేడినీళ్ళలో నానబెట్టేసి ఎండబెట్టాను. ఎండబెట్టిన తర్వాత ఇడ్లీ రవ్వకి వేస్తున్నాను అనమాట. అంటే ఇది పిండి బాగా ఎండిపోతాయి కదా బియ్యం అనేది, ఎండినప్పుడు మనం రవ్వకి వేస్తే కొంచెం పిండి అనేది వస్తుంది కంపల్సరీ అది. సో కంప్లీట్గా రవ్వ అనేది రాదు, ఇక్కడ మనం జల్లించుకోవాలి. జల్లించుకుంటే మనకి సపరేట్ అయిపోతుంది అనమాట రవ్వ వస్తుంది. మనం దీన్ని ఒక్కసారే వేసాకంటే 1 అవర్కి 1/2 అవర్ మళ్ళీ గ్యాప్ ఇచ్చాము అంటే మనకి ఇది లైఫ్ ఉంటుంది. అంటే ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.